హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు సత్య తెలిగ్ అమ్మాయి ఛానల్ మీరు గనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఐస్ క్రీమ్ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైనది ప్రాచీన నాగరికతలలో భోజనానంతరం తీపి వంటకంలో ఐస్ని ఉపయోగించేవారు మెసపటోమియాలో నాలుగు వేల సంవత్సరాల క్రితమే మంచు గ్రహాలు ఉండేవి సుగంధ పానీయాలు ఐస్ తయారు చేయడానికి చైనీయులు ఒక పరికరం కనిపెట్టారని భావించేవారు పదమూడవ శతాబ్దంలో మార్కోపోలో చైనా నుండి ఐస్ క్రీం వంటకాలను వెంటబెట్టుకుని ఇటలీకి ప్రయాణమయ్యాడు వైద్యశాస్త్ర పితామహుడు హిపోక్రాట్స్ తన రోగులను ఐస్ క్రీమ్ తినమని ప్రోత్సహించేవాడు ఎందుకంటే ఐస్ క్రీమ్ జీవరసాలను ఉత్తేజపరిచి ఆరోగ్యాన్ని పెంచుతుంది క్రీస్తుపూర్వం ఐదవ సంవత్సరంలో గ్రీకులు తేనె పండ్లు నింపిన ఐసుని ఎథెన్స్ అంగళ్లలో అమ్మేవారు ఐస్ అంటే నాటి చక్రవర్తులకు చాలా ఇష్టం అలెగ్జాండర్ నీరో తమ సేవకులకు పంపి పర్వతాల నుండి ఐసుని సేకరించేవారు దాని వీరు కందకాలలో గదుల్లో పెట్టి నిల్వ చేసేవారు అలెగ్జాండర్ ఐసులో తేనె కలుపుకుని ఆరగించేవాడు నీరో చక్రవర్తి ఐసులో పళ్ళ మొక్కలను కలిపి తీసుకునేవాడు పదహారు పదిహేడు శతాబ్దాలలో ఐస్ క్రీములు పాల ఉత్పత్తుల స్థాయికి చేరుకున్నాయి ఇంగ్లాండ్ రాజు చార్లెస్ ఐస్ క్రీం వంటకాన్ని అతి రహస్యంగా ఉంచేందుకు తన వంట మనిషికి ప్రోత్సాహకాన్ని ఇచ్చేవాడు చార్లెస్ మరణం తర్వాత ఆ వంట మనిషి తన నోరు విప్పాడు అప్పటి నుంచి ఐస్ క్రీం వంటకు ఇక రహస్యంగా లేదు భారతదేశంలో కుల్ఫీ వంటకానికి చాలా ప్రత్యేకత ఉంది నూర్జహాన్ హిమాలయాల్లోని గడ్డకట్టిన సరస్సుల నుంచి ఐసుని తరలించి దాన్ని ప్రత్యేక గదుల్లో నిల్వ చేయించేదని తెలుస్తోంది మంచు ముక్కలను పగలగొట్టి దానికి చక్కెర కలిపిన పాళ్ళు పండ్ల ముక్కలను కలిపి చేసిన వంటకాన్ని నూర్జహాన్ జహాంగీర్ చక్కగా ఆరగించేవారట అమెరికా అధ్యక్షులు జార్జ్ వాషింగ్టన్ థామస్ జెఫర్సన్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఐస్ క్రీమ్ అంటే తెగ అభిమానించేవారు వాషింగ్టన్ ఒక సందర్భంలో ఐస్ క్రీమ్ వంటకానికి టూ హండ్రెడ్ డాలర్స్ వెచ్చించాడట తాను ప్రతిరోజు ఐస్ క్రీమ్ తినేవాడనని రుజ్వెల్టో చెప్పాడు ఐస్ క్రీమ్ తినాలంటే కత్తి ఫోర్క్ కావాలని ఎప్పుడైనా విన్నారా టర్కిష్ ఐస్ క్రీమ్ను డోండర్మా అని పిలుస్తారు దీన్ని చప్పరించడం కాకుండా నమిలి తింటూ ఉంటారు ఈ ప్రత్యేక రకం హిమక్రిమమును మాంసం తగిలించే కుక్కేల మీద తీసి కొనడానికి వచ్చిన వారికి దాన్ని కత్తితో కోసి ముక్కలుగా ఇచ్చేవారు టర్కీషులు ఇటలీలో మార్సియోని ఒక ఐస్ క్రీమ్ వ్యాపారి ఇతడు గ్లాసులలో పెన్నీ లిక్స్ అనే పేరుతో ఐస్ని అందించేవాడు అయితే ప్రజలు ఐస్ తినేటప్పుడు గ్లాసులను పగలకొట్టడం లేదా గ్లాసులు తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతుండటంతో అతడు దీనికి ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు ఈ క్రమంలో అతడు శంఖు ఆకారంలోని ఐస్ కోన్లను కొనుగొన్నాడు దీనికి పంతొమ్మిది వందల మూడులో పేటెంట్ కూడా తీసుకున్నాడు కోన్ ఐస్ కప్ ఐస్ మాదిరిగా పుల్ల చెట్టు ఐస్ చేర్చి తయారు చేసే ఐస్ పాప్ కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది మొదటి ప్రపంచ యుద్ధకాలంలో జర్మన్ అధికారి యుద్ధంలో అమెరికా చేరడంపై మాట్లాడుతూ ఐస్ క్రీం తినే జాతికి మనం భయపడనవసరం లేదని వ్యాఖ్యానించాడు రెండో ప్రపంచ యుద్ధకాలంలో తాము కాపాడిన ప్రతి పైలట్కి గాను యుద్ధ వాహక నౌకల సిబ్బందికి ఇరవై గ్యాలన్ల ఐస్ క్రీంను బహుకరించేవారు